ముందుగా నాటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా పెద్దలకు సోదరులకు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమావేశంలో అంశాల్లోకి వెళ్లే ముందు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మీ అందరి ముందు ఉంచాలనుకుంటా ఉన్నా. మొట్టమొదటిగా ఒక సామాన్య యువకుడైనటువంటి నన్ను, సామాన్య కార్యకర్తను, ఒక సామాన్య యోజన విభాగం నాయకుడిని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన అదేవిధంగా మా పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు, మా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ విజయసాయిరెడ్డి గారు, వీరిరువురి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు మీ అందరి ద్వారా ఆ ఇరువురు నాయకులకి కూడా ఈ సందర్భంగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మామూలు రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రంలోనే 151 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ, దాదాపు 86% సీట్లు, 51% ఓట్ బ్యాంక్ సంపాదించినటువంటి ఈ పార్టీ, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పార్టీలో 30 మందికి రాష్ట్రంలో అధికార ప్రతినిధులకు అవకాశం కల్పిస్తే, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఒక మహామహా యోధులతో పాటు దాదాపు 90% ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీలో, ఈ అధికార ప్రతినిధుల జాబితాలో ఒక సామాన్యుడైన నాకు కూడా నిజంగా అధికార ప్రతినిధులకు అవకాశం లభించడం నిజంగా నా జన్మ చరితార్థమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా విశాఖపట్నంలో నా తొలిదశ నుండి నాకు ఎల్లవేళలా ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా అన్నలకు, పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సమావేశం పెట్టానని చెప్పగానే నా ఆహ్వానం మేరకు సమయం తక్కువ ఉన్న వెంటనే విచ్చేసినటువంటి మా పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఈరోజు సమావేశం ముఖ్య అంశం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన నిన్న కాక మొన్న ఒక గోడపత్రిక రిలీజ్ చేస్తూ మా పార్టీ పట్ల కానీ మా నాయకుడి పట్ల కానీ ఆయన చేస్తున్నటువంటి చౌకబార విమర్శలు తగినటువంటి కావని ఆ విమర్శలను ఖండిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ అని చెప్పి పెడతా ఉన్నారు, ఏదో విశాఖపట్నం వస్తాను నవంబర్ 3వ తేదీనని. నిజంగా ఆయన మాటలు చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, అమ్మ అమ్మకు అన్నం పెట్టిన వాడట, పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడట. నీకు విశాఖపట్నంలో ఓటేసినటువంటి గాజువాక ప్రజల్ని ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు నువ్వు వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటి? గెలిచిన ఓడినా నేను 15 రోజులకు ఒకసారి గాజువాక వస్తానని చెప్తే ఆ మాటను నమ్మి నీకు 58,539 మంది నీకు ఓట్లేస్తే ఎన్నికలైన తర్వాత ఈ రోజు వరకు అజాపజా లేకుండా పత్తా లేకుండా వెళ్ళిపోయినటువంటి నువ్వు, కనీసం నీకు ఓటేసినటువంటి ప్రజలను పలకరించడంలో చేతగానటువంటి నువ్వు ఈ రోజు ఏదో విశాఖపట్నం వస్తానని చెప్పి ప్రగల్భాలు పలకడం అంటే నిజంగా నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. మేము ఆది నుండి ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక వ్యక్తి, జనసేన పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ, ఖచ్చితంగా ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి బీటీం అని చెప్పి మేము ఎన్నికలకు ముందు నుండి చెప్తా ఉన్నాం, ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే ఏదో కిట్టగా చెప్పినట్టు కాదు, ఉన్న వాస్తవాన్ని మీ సందర్భంగా మీ దృష్టి తెస్తా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు, ఆ రెండు చోట్లకి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు ప్రచారానికి ఎన్నికల సమయంలో. మరి అదే లోకేష్ బాబు గారు మంగళగిరిలో పోటీ చేశారు, చంద్రబాబు గారేమో కుప్పంలో పోటీ చేశారు, ఈ రెండు చోట్లకి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళిద్దరూ పార్ట్నర్లు కాబట్టే వెళ్ళలేదని చెప్పి ఆ రోజు మేము చెప్పాం. అయితే ఎన్నికలైన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఆయనే బయట పెట్టాడు. ఏమని, పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోటకి గాజువాకి హుందాతనం కోసమే నేను వెళ్ళలేదు అని. ఈ సందర్భంగా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, మీ హుందాతనం రేట్ ఎంతండి? మీ హుందాతనాన్ని ఎంతకు తాకట్టు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి? మీ హుందాతనం ఖరీదు ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే దీనికి సమాధానం చెప్పమని ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదేవిధంగా లాంగ్ మార్చ్ అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, మనం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మార్చి అంటే మార్చి, ఏప్రిల్ అంటే ఏప్రిల్ అనే రకాను. నువ్వు చేయబోయేది రేపు లాంగ్ మార్చ్ కాదు, చంద్రబాబు డైరెక్షన్ లో నువ్వు చేయబోయేది రాంగ్ మార్చ్ అని చెప్తా ఉన్నా. కాబట్టి మీరు ఊరికే జగన్ గారి మీద విమర్శలు చేయటం, జగన్ గారంట కేసులకు భయపడుతున్నారట, మీకు తెలియదేమో, భయానికే మీనింగ్ తెలియన బ్లడ్ వైఎస్ఆర్ కుటుంబానిది.
ఆ రోజుల్లో అప్పటి హైకమాండ్ సోనియా గాంధీ గారిని ఎదిరించి కూడా పాదయాత్ర చేసి ప్రజల్లో నిలిచి అప్పటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన మరణానంతరం అదే సోనియా గాంధీ గారిని దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ గారిని అప్పటి ప్రధాని గారిని ఆ పార్టీని కూడా ఎదిరించినందుకు ఆయన మీద అక్రమ కేసులు పెడితే జైలుకైనా వెళ్లారు తప్ప భయపడే ప్రసక్తి లేదంటూ మళ్లీ వచ్చి ప్రజల్లో తిరిగారు, పాదయాత్ర చేశారు, గెలిచారు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అది ఆయన చరిత్ర. ఆయనకు భయం అని మాట్లాడటం అంటే మీకు మతి ఉందా పోయిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వలేదనో లేదా మరోటనో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తా ఉన్నా, అమిత్ షా గారు ఈ దేశంలోనే అత్యంత మోడీ గారి తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి నేత. ఆయన పుట్టినరోజు పూట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తే దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు ఆయన కలవడానికి వస్తే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 45 నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇచ్చి సవివరంగా సగౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపినటువంటి సందర్భంలో, అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి, ఒక దమ్మున్న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అంత అత్యధిక సమయం ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇసుక మీద మాట్లాడారు, నిన్న ఇసుక మీద ఏదో మార్చి చేస్తా అంటున్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో అంటే వర్షాలు లేవు, ఎండలు ఎండి 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 ఉండబట్టి ఇసుక దొరికేది. అది చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళకి ప్రభుత్వం కాబట్టి వర్షాలు లేవు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి గోల్డెన్ లెక్ ప్రభుత్వం. ఇక్కడ విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి, అవిశ్రాంతంగా వర్షాలు పడతా ఉన్నాయి. కాబట్టి గత 51 రోజుల్లో గోదావరిలో చూడండి, గత 71 రోజుల్లో కృష్ణాను చూడండి, కృష్ణానదిని, తుంగభద్ర కానీ పెన్నా కానీ వాగులు వంకులు అన్ని పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి, విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు ప్రభుత్వం 200 రీచ్లు గుర్తిస్తే అందులో 69 రీచ్లకు మాత్రమే తీయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా వెళ్లే వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సమీక్షలో కూడా అధికారులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఖచ్చితంగా వర్షాలు తగ్గగానే కాస్త కోస్తూ ఎండలు రాగానే ప్రజలకు అవసరమైన మేర అవసరాలకు మించిన కూడా ఇసుకని సప్లై చేసే విధంగా ఈ ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే, ఆయన విమర్శలు చూస్తూ ఉంటే, ఆయన నిజంగా జనసేన పార్టీకి అధ్యక్షుడా లేక టీడీపీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న విషయం కూడా నాకు అర్థం కావట్లా. నిజంగా పవన్ కళ్యాణ్ గారేమో వేలకు వేలు పుస్తకాలు చదివాను అంటాడు ఆయన. ఒక పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని తీసుకుంటే నాకు నిజానికి ఇద్దరికి పెద్ద తేడా అయితే తెలియట్లా. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇద్దరు సరి సమానంగానే అనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే లోకేష్ గారేమో విదేశాల్లో చదువులు చదివారట, ఆయనకేమో వర్ధంతికి జయంతికి తేడా తెలీదు. ఈయనేమో వేల పుస్తకాలు చదివాడట, ఈయనకేమో ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్కి తేడా తెలీదు. లోకేష్ గారికేమో మన దేశానికి 2012లో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన అంటాడు. పవన్ కళ్యాణ్ గారేమో మన దేశానికి 1940లోనే స్వాతంత్రం వచ్చిందని అంటారు. మనకేంటి కర్మ ఇటువంటి వ్యక్తులా రాజకీయాలు చేసేది, ఇటువంటి మీరా రాజకీయాలు చేసేదని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు లోకేష్ గారు కానివ్వండి, లోకేష్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి పుత్రుడైతే పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు. వారిద్దరి మధ్య ఒక సంబంధం కూడా చెప్తాను నేను ఈ సందర్భంగా. వాళ్ళిద్దరికి ఎంత సోదర వాత్సల్యం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఇదే విశాఖపట్నం వేదికగా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు అండ్ కో కలిపి దాదాపు 25 లక్షల రూపాయలు చిరుతిళ్ళు ఎయిర్పోర్ట్ లో తిన్నారు అంటే అది ఎంత ఘోరం. కనీసం ఇప్పటి వరకు దాని మీద ఒక స్టేట్మెంట్ అయినా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి చేతనైతే మీకు ఇండివిజువల్ రాజకీయాలు చేయండి, వ్యక్తిగతంగా పార్టీని నడపండి తప్ప చంద్రబాబు సంకెక్కి పార్టీ నడుపుతాను, చంద్రబాబుని సంకెక్కించుకుని పార్టీ నడుపుతానని చందంగా మీ పార్టీని నడిపితే ఖచ్చితంగా ప్రజలు కనీసం మొన్న ఒక రాపాక వరప్రసాద్ గారు ఆయన ఎవరో గెలిచారు, ఈసారి ఆ ఒక సీట్ కూడా రాకపోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు కూడా భవన నిర్మాణ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. భవన నిర్మాణ కార్మికుల మూలాలను చూస్తే ఒకప్పుడు పల్లెల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఉపాధి ఉండేది కాదు. ఈ రోజు గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాలో క్రేన్లు పెట్టి లారీలు పెట్టి ఇసుక తవ్వకాలు జరిపితే క్వారీల దగ్గర ర్యాంపుల దగ్గర, ఈ రోజు మా ప్రభుత్వంలో ట్రాక్టర్లు పెడతా ఉన్నాం, స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కూలీలకు అవకాశం కల్పిస్తా ఉన్నాం, ఎక్కడా కూడా రీచ్ల్లో క్రేన్లు లేవు, కేవలం కూలీలు మాత్రమే పార్లతో ఇసుక తీసేస్తా ఉన్నారు, వాళ్లకు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తా ఉంది. అదేవిధంగా లారీలు ఎక్కడ ర్యాంపుల దగ్గరికి లేవు, కేవలం ట్రాక్టర్లే, స్థానికంగా ఉన్న ట్రాక్టర్లు అందరూ కూడా ట్రాక్టర్ ఓనర్లు, దీనివల్ల లాభపడతా ఉన్నారు. ఖచ్చితంగా వర్షాలు తగ్గిన వెంటనే ప్రభుత్వం ఇసుకను
ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన దానికన్నా మించే ప్రభుత్వం సప్లై ఇస్తుంది. దయచేసి ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తూ మీరేదో బతికి బట్టగట్టాలి రాజకీయంగా అనుకుంటే అది మీ కాలానికి చెల్లుని చీటి కింద ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, ఎప్పటికైనా మీరు ఇండివిజువల్ రాజకీయాలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దయచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ తప్పుడు విమర్శలు చేస్తే మేము కాదు, రేపు ప్రజలే మీకు ఆహ్వానం పలకుండా మీ రాకను వ్యతిరేకించే పరిస్థితి విశాఖపట్నంలో ఉంటుంది అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.